మీరే మాట్లాడుకుంటారు, రాష్ట్రాన్ని దోచుకొని టీవీ ఛానల్ డిబేట్ టైం కూడా మీరే దోచుకుంటే ఎవరు ప్రశ్నించరు? అది కాదు సార్, వంశీ గారు జనసేన అంటే జెండా కూలీలు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి కూలీలు అంటూ అవమానంగా మాట్లాడుతా ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అతను పెద్ద కూలీ అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 జెండాలన్నీ వేసుకుని తిరిగాడు కాబట్టి అతను 2000 రాజశేఖర రెడ్డి అనే అతను పెద్ద కూలీ. ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో పెద్ద కూలీ. ఆ తర్వాత మన గురించి మాట్లాడదామండి. ఇంకా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, మోదీ గారు ప్రతి రాష్ట్రంలో దమ్ము ఉంటే మోదీ గారిని కూడా కూలీ అని చెప్పమండి. వెంటనే 2 నిమిషాలు తీయాలలో తీసుకెళ్లిపోతాడు మీ నాయకుడిని. 2 మినిట్స్ మీకు టైం, 2 నిమిషాల్లో తీయాలలో వెళ్ళిపోతాడు. మీరు మళ్ళా మాట్లాడి వచ్చారు అరవమాకండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని లూటీ చేసుకొని ఇందాక మీరు అన్నారు బ్రహ్మనాయుడు గారు, అయ్యేమన్నా ఆయన డబ్బులా? జగన్మోహన్ రెడ్డి సొమ్మ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్న చేపర్లు ఎన్ని? ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల సొమ్ముతోటి అతను ఎన్ని రకాలైన ఆడంబరాలైన వేస్తాడు, ఎన్ని రకాలైన సూపులు అయినా చేస్తారు మా డబ్బులతోటి, ప్రజలు కడుతున్న డబ్బులతోటి. ఏమండి ఇంకొక మాట అన్నారు హనుమంత్ రెడ్డి గారు, సచివాలయం గురించి అసెంబ్లీ గురించి ఏదో చెప్పారు, దాన్ని కూడా తాకట్టు పెట్టేదే. ఎంత దుర్మార్గమైన నీచమైన ప్రభుత్వాన్ని మీరు మీరు మాట్లాడుతున్న సచివాలయాన్ని దీన్ని తాకట్టు పెట్టుకున్నారు. మీరు మీరు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏం ఇచ్చారు మీరు? కారిడార్లు ఇచ్చారా? ఎవరు కట్టించారండి? విమర్శ కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జూన్ 4వ తారీఖు తర్వాత ఆయనకే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీని జెండా కూలీ అనలే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 140 స్థానాల్లో పోటీ చేస్తా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జెండా కూలీ అని అంటే జనసేన పార్టీ అని అంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పార్టీ 215 స్థానాల్లో పోటీ చేసింది. అందుకునే పవన్ కళ్యాణ్ కార్యకర్తల చేత ఇతర పార్టీల జెండాలు మోపిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు అందరు పోయి నీళ్ళు లేని బావిలో దుంకండి. ఏదైనా చేశామని చెప్పుకునే దానికి ఉండాలా? అవినీతిలో అవినీతిలో పిహెచ్ చేసిన చంద్రబాబును మోసుకొస్తాము. ఎందుకు ఇవన్నీ సమస్యలు పాపం? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ బాధ? ఎందుకు అంటున్నా, వేరే వాళ్ళ కూలీలు వేరే వాళ్ళ జెండాలు మోసేదానికి మనం ఎందుకు బతకాలా అంటున్నా? మగవాని మాత్రం బతుకు, మన జెండా గ్లాస్ గుర్తుకు ఓటేయమని చెప్పు, లేకుంటే జనసేన జెండా పట్టుకొని తిరుగు. ఒకటి రాను రెండు రాను ఓట్లు రాకపోలే. ఆగండి, ఎవరి అభిప్రాయాలు వారి ఆగండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవడానికి. ఇది సమయం లేదు, మనం ప్రజల్లోకి వచ్చాం సార్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవడానికి కాదు, పార్టీ అభిప్రాయం. వంశీ గారు, హనుమంత్ రెడ్డి గారు సొంత చెల్లెలు ఇద్దరు కూడా, సొంత చెల్లెలు ఇద్దరు కూడా పుట్టిన గడ్డ మీద నుంచి ప్రశ్నిస్తా ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? బాబాయ్ని చంపినోడి నెత్తరు పెట్టుకున్నాడు. రాష్ట్రంలో జరగబోయే ప్రధాన మార్పు ఏంటో తెలుసా అండి? మీరు గమనించే ఉంటారు, ప్రధాన మార్పు పులివెందుల నుంచే మొదలవబోతుంది. వైఎస్ భారతీ రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఉన్నారో ఆవిడ పులివెందుల ప్రచార బాధ్యతను స్వీకరించబోతున్నారు. ఓకే, నెమ్మదిగా రేపు నామినేషన్ కూడా ఆమె అయిపోతున్నారు. అవినాష్ రెడ్డి ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ పోటీ చేయబోతున్నారు రేపు జరగబోయే, ఎందుకంటే రాష్ట్రంలో ఎలాగో అధికారంలోకి రాలేవు. ఎట్లాగో మనకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, ఇట్లా పార్లమెంట్ లోకి ఇట్లా నెట్టుకొని వెళ్ళిపోతాం, జైలు జైలు ఇట్లా జైలు నుంచి తప్పించుకుందాం అనే ఉద్దేశంలో భారతీ రెడ్డిని అక్కడ పెట్టి ఇతను పార్లమెంట్కి వెళ్దామనే ఉద్దేశంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో జరగబోయే మేజర్ మార్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను రేపు ముఖ్యమంత్రిగా పోటీ చేయట్లేదు. దాని కాదని చెప్పి హనుమంత్ రెడ్డి గారిని చెప్పగలిగే సాహసం చేయగలరా హనుమంత్ రెడ్డి గారు? ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గం అవినాష్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు.